దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ సొంత ఇంటి కల ఉంటుందండి. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఆ సొంత ఇంట్లో ఆనందంగా ఉండాలి, లేదా ఇల్లు కట్టుకోవాలి, చాలా పెద్ద ఇల్లు ఉండాలి, అనేక రకాలైన హంగులు ఆర్భాటాలతో ఉండాలి, ఇలా అనేక కోరికలతోటి మనం సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటాం. అయితే సొంత ఇల్లు గృహయోగం కలగాలి అంటే జాతక చక్రంలో తప్పనిసరిగా ఉండాలనే చెప్పాలి. ఒకవేళ గృహయోగం ఉన్నా, గృహయోగం ఒక్క గృహమే కాదు, అనేక గృహాల యోగం ఉన్నా కూడా ఒక్క సొంతింట్లోనూ కూడా అతను నివసించడు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకి యోగాలనేవి అనేక రకాలుగా మన జాతక చక్రంలో చెప్పబడ్డాయి. అంచేత ఆ యోగం ఎంతవరకు ఉంది, మనం దీనిని ఈ యోగాన్ని అధిగమించి మన సొంతిల్లు కట్టుకుని సొంతింట్లో ఉండాలి అంటే గనక మనం ఏం చేయాలి? ఒక్కొక్కసారి సొంత ఇల్లు కట్టుకుంటారు, ఏదో ఆర్థిక ఇబ్బందులతోటి ఈ ఇల్లు అద్దెకిచ్చేసి దీని సొమ్ముతోటి మనం తింటూ వేరే చోట ఉండాలనుకున్నా కూడా విడవడానికి ఉండదు. అంటే అతనికి ఆ గృహయోగం ఎంత బలంగా ఉందో చూడండి. అంత కష్టపడుతూ కూడా, ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ కూడా ఆ గృహంలో నివసించాడు అంటే అది దైవానుగ్రహంగానే చెప్పుకోవచ్చు. ఇక గృహయోగం లేని వాళ్ళకి తండ్రి ఇచ్చిన ఇల్లుని తీసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే పైన ఇంకో రెండు వేసి దానికి గృహప్రవేశం చేసుకుని అందులో నివసిస్తూ ఉంటారు. లేదా తండ్రి ఇచ్చిన ఇల్లుని డెవలప్ చేసి అద్దెకిచ్చేసి తను కూడా అద్దెంట్లో ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ గృహయోగం అనేది నవగ్రహాలు అనుగ్రహం కావాలి, భగవంతుడి శివుడు మనకి ఇవ్వాలి, శివుడే యొక్క ఆరాధన చేసుకుంటే గనక మనకి ఇల్లునిస్తాడు, తుష్టినిస్తాడు, పుష్టినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అంటే ఇది శివప్రసాదంగా మనం తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే తండ్రి ఇచ్చినా కూడా తన చేతికి రాని పరిస్థితికి వెళ్ళిపోతాడు ఒక్కొక్క వ్యక్తి. అంటే తనకి ఆ గృహయోగం అసలు జీవితంలోనే కలగలేదు అని చెప్పాలి. ఈ గృహయోగం రావాలి అంటే గృహంలో నివసిస్తూ ఏదైనా ఇబ్బందులున్నా కూడా అందులో ఉంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే గనక ఏ ఏ పరిహారాలు పాటించుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మధ్యకాలంలో వింటున్నాను, మేము కట్టుకున్న ఇల్లు బాగాలేదు, ఇల్లు విడిచి వెళ్ళిపోమన్నారండి, అందుకని మేము ఆ ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్ళిపోతున్నాం అన్నది కూడా చూస్తాం. ఈ గృహం కొనుక్కునేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. గృహం కొనుక్కునేటప్పుడు, స్థలనిర్దేశం చేసుకునేటప్పుడు అతి ముఖ్యమైనది ఇక్కడ మనం జాతక చక్రంలో దశ ఏమిటి అన్నది మనం చూసుకోవాలి. జాతక చక్రంలో అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, సప్తమ శని కానీ జరిగేటప్పుడు, లేదా శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, గురుగ్రహం అనుగ్రహం లేనప్పుడు, ముఖ్యంగా ఇంటి కారకుడైనటువంటి రవిచంద్రులు, శుక్రుడు యొక్క అనుగ్రహం లేనప్పుడు కూడా ఈ గృహం అన్యాక్రాంతం అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని గృహం కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ సమయంలో కొనుక్కోవాలి, దీనికి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి, ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, మా దిశ ఎటు ఉంది అన్నది దశ ద్వారా తెలుసుకోవాలే కానీ కొనుక్కొచ్చేసి ఆ ఇంటికి వెళ్ళాక బాగాలేదు, జ్యోతిష్యులు చెప్పారనే మేము చెప్పాము వెళ్ళామండి అన్నది మాత్రం తప్పు. అంటే ఒక గృహంలో నివసించడానికి తాతల తండ్రుల కారణం నుంచి ఉన్న ఇల్లులు కూడా ఇప్పటికీ వందేళ్ళైనా అందరూ అట్టే పెట్టుకుని వాటిల్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు అంటే అది గురువు యొక్క అనుగ్రహం అనే చెప్పుకోవాలి. తర్వాత రవి చాలా బాగుంటే జాతక చక్రంలో అనేక గృహాలు కలిగి ఉంటారు, గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఆ గృహంలో నివసిస్తారు, శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ గృహంలో ఆనందాలు పొందుతారు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా అధిగమిస్తారు, చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే సత్కర్మలు చేస్తూ ఉంటారు, 10 మంది వచ్చి ఎప్పుడు ఆ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. ఇలాగా ద్వాదశ రాశులలోనూ కూడా రవి యొక్క ప్రభావాన్ని బట్టి, ఇతర గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కూడా గృహ నిర్మాణం, గృహ యొక్క యోగం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే గృహం కావాలనుకునే వారు ముందుగా పండితుల ద్వారా ఎప్పుడు కొనుక్కోమని తెలుసుకుని
మీరు ఆ ఇంటికి వెళ్ళాక మీకు ఇప్పుడు గృహయోగం ఉంది, ఇప్పుడు మీరు గృహం కొనేస్తారు. కానీ గృహంలోకి వెళ్ళాక ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అది గృహం వల్ల కాదు, వాస్తు బాగుంది. ఈ దశ మిమ్మల్ని దిశలో ఈ రకమైన ఇబ్బందులు పెడుతుంది కాబట్టి గృహం వదిలేయాల్సిన అవసరం లేదు అని కూడా జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఓ బ్రోచర్ పట్టుకొస్తారు, ఇక ఇల్లు బాగుందండి మేము తీసేసుకుంటున్నాము, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకోవాలండి అని చెప్తారు. వద్దండి, ఇప్పుడు మీకు దశలో ఈ నక్షత్రం వాళ్ళకి ఇది బాగాలేదు అన్నప్పుడు అది లేదండి అంటారు, తీసేసుకుంటారు. తర్వాత ఎప్పుడు అమ్మాలని చెప్పి వచ్చి అడుగుతూ ఉంటారు. ఇది ఇలా కాదు, ఇది పద్ధతి. ఒక దిశని నిర్దేశించుకుంటున్నాము మనం గృహయోగం కానీ స్థలయోగం కానీ అనుకుంటే, దశ అనేది చాలా ముఖ్యమైనది. దశ దిశ, దశను బట్టే దిశ, దిశను బట్టి దశ కొంత నడుస్తుంది. కానీ దశను బట్టే 100% దిశ మనకి కలిసి వస్తుంది అన్నది మాత్రం మనం చెప్పుకోవచ్చు. అలాగే గృహం తీసుకునేటప్పుడు, స్థలాలు తీసుకునేటప్పుడు ఏ ఫేసింగులు బాగుంటాయి, అలాగే ఫేసింగుల్లో కూడా కార్నర్ బిట్స్ వస్తూ ఉంటాయి, ఉత్తరం పడమర, ఉత్తరం తూర్పు, దక్షిణం పడమర, దక్షిణ ఆగ్నేయ తూర్పు ఇలా వస్తూ ఉంటాయి. ఇలా కార్నర్ బిట్స్ కూడా ఎంతవరకు కలిసి వస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. కొంతమంది తోటలు పొలాలు కొనుక్కునేటప్పుడు కూడా మనం కొంత ఆ దిశానిర్దేశత్వాన్ని మనం చూసుకోవాల్సిందే మన జాతక రీత్యా. అలాగే ఇల్లు కొనుక్కున్నాక అన్యాక్రాంతం అవ్వకుండా ఉందా, ఇది ఎన్నాళ్ళు ఈ గృహంలో నివసిస్తాము, ఈ గృహం వల్ల మనకి ఏ ఏ సమయాల్లో ఇబ్బందులు ఉంటాయి అన్నది కూడా అప్పుడప్పుడు మనం మన జాతక రీత్యా తెలుసుకుంటూ ఉండాలి. అంచేత గృహం కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రతిదీ దృష్టిలో పట్టుకుని పండితుల ద్వారా తెలుసుకుని ఆ గృహంలో నివసించడం అనేది ఉత్తమం. చాలామంది అంటూ ఉంటారు, ఈ ఇంటికి వచ్చాక మా పిల్లలు బాగుపడలేదు అని. అంటే మీకు ఇందాకనే చెప్పడం జరిగింది, మీ సంతాన స్థానాన్ని చూపించుకోండి. ఇది ఇల్లు వల్ల కాదు, ఆ పిల్లలకి ఏదన్నా దశలో కొంత ఈ మార్పులు జరిగినప్పుడు, అంటే అంతర్దశల్లో కానీ సూక్ష్మదశల్లో కానీ మహాదశల్లో కానీ ఏదైనా పాపగ్రహాల యొక్క అంతర్దశలు జరిగేటప్పుడు, జాతక చక్రంలో ఆ దశ బాగోనప్పుడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాక పిల్లలకి అనారోగ్యాలు ఉంటాయి. అంచేత ఇవన్నీ కూడా పిల్లలకి ఎలా ఉంది, ఈ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఈ ఫేసింగ్లో ఈ ఇల్లు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అధిగమిస్తామా, కానీ ఇవన్నీ అధిగమిస్తూ కూడా ఆ ఇంట్లోనే ఉంటారంటే ఆ గృహయోగం యొక్క స్థలం యొక్క ప్రభావం చాలా బాగుంది, గట్టిగా ఉందనే కూడా మనం చెప్పుకోవచ్చు. అంచేత వాస్తు బాగాలేదనో, ఈ ఇంట్లోకి వచ్చాక బాగాలేదనో, మనం ఇల్లుని లేకపోతే ఇల్లు ఈ గృహవాస్తు ఇవన్నీ చెప్పిన పండితుల్ని నిందించకుండా మన దశలు ఏమిటి, ఈ ఇంటికి వచ్చేటప్పుడు దశ ఏమిటి, ఇంట్లోకి వెళ్ళాక దశ ఏమిటి, ఎన్నాళ్ళు ఈ దశలు బాగాలేవు అని వీటికి పరిహారాలు చేసుకుంటూ, అలాగే గృహంలో సంతోషంగా ఉండడానికి పరిహారాలు చేసుకుంటూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం అనేది ముఖ్యం. అంతేగాని మనం దేనిని నిందించుకోవద్దు, మనల్ని మనం నిందించుకోవద్దు, పండితుల్ని నిందించొద్దు, గృహాన్ని నిందించొద్దు. అలాగే ఇక గృహం కావాలి అనుకునేవారు ముఖ్యంగా చేయాల్సిన ఆరాధనలు ఏమిటి అంటే, మనకి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే వాక్యాన్ని చక్కగా రోజు 3 పూటల 108 సార్లు గనుక పఠించుకుంటూ ఉంటే చక్కటి గృహం మీకు దొరుకుతుంది. అలాగే పొలాలు తోటలు అవి కొనాలనుకునే వాళ్ళు కూడా మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా కార్యసిద్ధి అవుతుంది. ఇక మూడవది ఏమిటంటే, గృహంలో దిశానిర్దేశత్వాన్ని నిర్ణయించుకునేటప్పుడు గ్రామార్మణం అని కూడా ఉంటుంది. అంటే మనం ఏ గ్రామంలో ఇల్లు కొనుక్కోవడం వల్ల అక్కడ దిశను చూసుకుని మనం కొనుక్కోవడం వల్ల కూడా మన గృహం అన్యాక్రాంతం అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా గృహంలో నివసించేవారు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే కనుక ప్రతి 12 సంవత్సరాలకోసారి ప్రత్యేక వాస్తు హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆ గృహం 100 ఏళ్ల పాటు వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం, నోములు వ్రతాలు ఎప్పుడూ చేసుకుంటూ ఉండడం,
తరచుగా సత్కర్మలు చేస్తూ ఉండడం, ఇంటికి పేరంటాళ్ళు రావడం, పసుపు కుంకాలు పంచిపెట్టుకోవడం, మణిద్వీప వర్ణన ఇంట్లో చదువుకుంటూ ఉండడం, సంధ్యా సమయాల్లోనూ ఉదయ సమయాల్లోనూ కూడా దీపారాధనలు చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా గృహం అన్యాక్రాంతం అయిపోకుండా గృహంలో ఉన్నవారు శాంతిగా ఉంటారు, వారికి కూడా గృహం కలిసి వస్తూ ఉంటుంది. జాతక చక్రంలో మీ యొక్క గ్రహాల పొజిషన్ బట్టి గృహయోగం ఎంతవరకు ఉంది, లేదు, ఎన్ని రోజులు ఆ గృహంలో నివసిస్తారు, ఆ గృహంలోకి వెళ్ళాక ఆనందంగా ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ఈ పండితుల ద్వారా తెలుసుకుని ముందుకు వెళ్ళి గృహం నిర్మించుకోవడం అనేది అతి ముఖ్యం. అంచేత గృహయోగానికి దశ అవసరం, దిశ అవసరం. పితృదోషాలు కూడా ఉంటే గనక గృహం లేకుండా ఉంటారండి. అలాగే గోవు సంబంధించిన మనం పూజలు చేయడం వల్ల కూడా గృహయోగం కలిగి ఉంటూ ఉంటారు. అందుకే మొట్టమొదట మనం ఇల్లు కొనుక్కునగానే గృహప్రవేశానికి గోవుని తీసుకొచ్చి ఆ గిట్టెలతో నడిపించడం వల్ల మనకి ఆ గృహంలో అనేక శాంతి, సకల దేవతలు ఆ గృహంలో ఆ గోవులో ఉంటారు కాబట్టి ఆ గృహంలో కూడా సకల శాంతులతోటి సకల దేవతలు నివాస స్థానమై ఉంటారు అని చెప్పి చెప్పబడింది. చేత ఇవాళ గోవులు అనేవే లేవు. ఓ వెండి గోవుని మనం శాస్త్రానికి తీసుకుని వెళుతున్నాము. బహుళ అంతస్త భవనాలు, వాటిల్లోకి గోవు ఎక్కదు. ఈ మధ్య ట్రైన్డ్ గోవులు కూడా దొరుకుతున్నాయి, కొంతమంది తీసుకెళ్ళి వాటిల్ని తిప్పించడం కూడా జరుగుతుంది. అంచేత గృహం కొనుక్కునేటప్పుడు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటున్నామనో, లేకపోతే చవకగా దొరికిందనో, లేదా విల్లా కావాలనో, ఇలాంటి వాటికి వెళ్లకుండా మనం ఆ గృహాన్ని మన దశ ద్వారా దిశని నిర్దేశించుకుని వెళ్ళడం అనేది మంచిది. మరొక ముఖ్య విషయం ఏమంటే, ఉండేది ఇద్దరయ్యుండి ఇల్లు చాలా పెద్దదవుతుంది. అప్పుడు కూడా ఇల్లు బావురు అనకూడదండి. ఎప్పుడు ఇల్లు ఎంతుందో ఇంటికి తగ్గట్టుగానే జనం కూడా ఉండాలి. ఇంటికి ఇరు కవాటాలు, ఇంట్లో ఉన్న ఇల్లాలు మరకత పచ్చలా ఉండాలి అన్నది ఒక మాట. దాన్ని కాస్త ఇవాళ ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటంలా ఉండాలి అన్నదన్న మాటలోకి వచ్చాం. అంటే ఆలి కోతిలా ఉంటే అసలు ఏలుకుంటాడా మగవాడు? ఏలే ఏలుకోడు. రెండోది, ఎవరు ఆ ఇంటికి రారు. ఇల్లు ఇరకాటంగా ఉంటే చుట్టాలు రారు. అది ఇది వాడుకలో వ్యంగ్య భాష ధోరణిలోకి ఇది తయారైంది. నిజానికి ఇంటికి ఇరు కవాటాలు ఉండి ఇల్లుకి అంధకారం లేకుండా, అంటే ప్రతి పోర్షన్లోనూ కూడా గాలి వెలుతురు సమానంగా ఉండాలి. అలా ఉన్న ఇంట్లోనే నివసించాలి. అలాగే ఆలి కూడా, అంటే ఆ ఇంటి ఇల్లాలు కూడా ఎప్పుడు ఎవరైనా వస్తే కాస్త మర్యాదలు, వాళ్ళకి అన్నం పెట్టడం, ఎప్పుడు పూజలు చేస్తూ ఉండడం, పేరంటాలు చేసుకుంటూ ఉండడం, బొమ్మల కొలువులు చేసుకుంటూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల అన్నింటికీ కూడా దైవానుగ్రహం కలిగి ఆ గృహంలో వారు సంతోషంగా ఉంటారు అని చెప్పబడింది. అలాగే ఇప్పుడు ఇల్లులు మనం ఇండిపెండెంట్ హౌసులు కట్టుకున్నా, బహుళ అంతస్తు భవనాలలో నివసిస్తున్నా కూడా ఇంట్లో మనకి కరెంటు లేనిదే వెలుతురు లేకుండా ఉండే భవనాలలోనే మనం ఎక్కువ నివసిస్తున్నాం. వీటి వల్ల కూడా దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి, అనారోగ్య పాలు అవుతామని కూడా చెప్పాలి. ఇప్పుడు మన ఇండిపెండెంట్ హౌస్ అయ్యుండి చుట్టూతా ఇల్లు వచ్చినప్పుడు ఈ కింద పోర్షన్ అనేది వెలుతురు లేకుండా అయిపోతుంది. అలాంటి ఇళ్లల్లో మనం నివసించకూడదు. ఎప్పుడూ కూడా గాలి వెలుతురులు అవి కూడా ఎప్పుడూ సమానంగా ఇంటి చుట్టూ ఉండాలి. అలాగే గృహంలో మనం ఏదైనా పూజలు, పునస్కారాలు, శుభకార్యాలు చేసుకునేటప్పుడు తలుపులు మూసేసి పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా చక్క సింహద్వారం తలుపు తీసుకుని మనం పూజలు చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి వస్తుందిట. అంచేత ఇలాంటివన్నీ కూడా ఈ చిట్టి చిట్కాలు మీరు గమనించుకుంటూ ఉండాలి. అలాగే బహుళ అంతస్త భవనాలు నిర్మించుకునే ముందు మనకి ఈ దిశానిర్దేశంలోనూ చక్క వాస్తుల్లోనూ ఆ లెక్కలు అనేవి, గర్భస్థానం అంటారు, అలాగే బ్రహ్మస్థానం అంటారు, వీటిలన్నింటినీ కూడా ఈ తలుపులు పెట్టుకునే విషయంలో, సింహద్వారాలు పెట్టుకునే విషయంలోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు దక్షిణ దొరికింది కదా అని చెప్పి తూర్పు నుంచి మసులుతూ ఉంటారు. అంటే దక్షిణ ద్వారం ఏదైతే రోడ్డుకి ఉందో, పడమర ద్వారం ఏదైతే రోడ్డుకు ఉందో దాన్ని రాజమార్గం అని చెప్తారు. ఆ రాజమార్గాన్ని మూసేసి మనం
తూర్పు ద్వారాను తూర్పు ఈశాన్య ద్వారాను మనం మసులుతూ ఉంటాం. అలా ఉండకూడదు. సింహద్వారం అనేది ఏ రోడ్డుకైతే మీ స్థలం ఉందో ఆ రోడ్డుకి ఫేస్ చేసుకునే సింహద్వారం ఉండాలి. తూర్పు ఈశాన్యాలు అనేవి ముయ్యకూడదు. ఏ ఇల్లుకైనా సరే తూర్పు తలుపు ఓపెన్ లేకుండా ఉంది అంటే వాళ్ళకి రాజపూజ్యం తగ్గుతుంది, వాళ్ళకి ఏవో ఒక అనారోగ్య ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న కొట్లాటలు వస్తూ ఉంటాయి. అంచేత తూర్పు తలుపు అనేది ఎప్పుడూ కూడా క్లోజ్ చేయకండి. అలాగే ఒక ఇంటికి గనక మనం తలుపులు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇవాళ రోజుల్లో 3 తలుపులే పెడుతున్నాం ఇంటి చుట్టూ కూడా, అంటే అప్పుడు ఉత్తరం తూర్పు దక్షిణం అలా పెట్టుకోవాలి. ఉత్తరం తూర్పు పడమర అలా పెట్టుకోవాలి. అంతేగాని పడమర దక్షిణ తూర్పు పెట్టకూడదు, పడమర దక్షిణ ఉత్తరం పెట్టకూడదు. అంటే దక్షిణం పడమర అనేవి మాలిన్య గ్రహాలు, తూర్పు ఉత్తరం అనేవి దైవగ్రహాలు. అంటే ఈ గ్రహాలను ఓపెన్ చేసేటప్పుడు ఒక దైవగ్రహమే ఉండి రెండు మాలిన్య గ్రహాలు ఉన్నప్పుడు మనకి కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అందుకని భగవంతుడికి స్థానాలకే మనం ఎక్కువ బలం ఇస్తూ ఉండాలి. కాబట్టి అందుకని పూర్వకాలం ఏంటంటే ఇల్లులు మండువా ఇల్లులు అవి కట్టుకునేటప్పుడు 4 వైపులా ద్వారాలు ఉండేవి, కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు 2 ద్వారాలు ఉన్నప్పుడు పడమర దక్షిణం వస్తున్నాయి, లేదా తూర్పు ఉత్తరం రావడం తప్పులేదు. తూర్పు పడమర రావచ్చు, తూర్పు దక్షిణం రావచ్చు, ఉత్తరం దక్షిణం రావచ్చు, కానీ తూర్పు తలుపులు మాత్రం ఎప్పుడూ క్లోజ్ చేయకూడదు. అది ఎక్కడో అక్కడ ఓపెన్ చేసి తూర్పు తలుపు ఉండడం అనేది మంచిది. ఈ తూర్పు తలుపు ఓపెన్ లేకపోవడం వలన అన్య కుల మత వివాహాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే అనారోగ్యాల పాలవుతూ ఉంటారు, మన ఇల్లు తొందరగా అమ్ముడైపోతూ ఉంటుంది, ఇల్లు అన్యాక్రాంతం అవుతుంది, అప్పులు తొందరగా తీరవు, రాజపూజ్యం తగ్గుతుంది. అందుకని తూర్పు విషయంలో సూర్యభగవానుడైనటువంటి రవి ప్రధాన కారకుడు. అసలు ఈ గృహానికే గృహం ఉండాలంటేనే మరి ఆయనకి తలుపు తీయకుండా మనం ఆ ప్లేస్ను క్లోజ్ చేసేసి మిగిలిన తలుపులు తీయడం వల్ల ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు విషయంలో కానీ గృహం కొనుక్కునేటప్పుడు కానీ గృహం కట్టుకునేటప్పుడు కానీ స్థల నిర్దేశత్వంలో కానీ ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు సకల సౌభాగ్యాలతో మీ గృహంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.